మల్లంపేట్ వ్యాప్తంగా గణ నాయకులు నిమజ్జనానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం మనం శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్ లో ఉన్నాం. అయితే ఇక్కడ గణపతి ఉత్సవాలకు దుండిగల్ మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి హాజరయ్యారు. మనతో పాటు మేడం ఉన్నారు, అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు. మీరు స్థానిక కౌన్సిలర్ని కూడా, రోడ్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇదే మున్సిపాలిటీకి 3 ఏళ్ల క్రితం మేము వచ్చాము. చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఇప్పుడు రోడ్లన్నీ చాలా చక్కగా పూర్తయినాయి. ఎట్లా అనిపిస్తుందండి? ప్రతి గణేష్ దగ్గరికి మీరు వెళ్తూ ఉన్నారు, మీకు సాదర స్వాగతం పలుకుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు. ఏదైతే వినాయక నిమజ్జనం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, నిమజ్జనానికి కానీ అన్నదానం కానీ ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానిస్తున్నారు. అంటే మనం ఇంట్లో చేస్తే ఒక దేవునికి మాత్రమే అయిపోతుంది, కానీ ఈ ఒక పదవిలో ఉండి ఇంత దేవుళ్ళని సందర్శించుకోవడం, ప్రతి అందరు ప్రజల్లో తిరగడం, అందరూ అంటే ఆహ్వానించడం, దానిపట్టికి చాలా భక్తిగా ఫీల్ అవుతున్నాను. ప్రతి ఒక్క అంటే దేవుని దర్శనించుకోవడం అంటే చాలా అదృష్టం కూడా కావాలి. ఆ అదృష్టం మాకు దుండిగల్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఇచ్చినారు. ముఖ్యంగా అందరికీ కూడా ధన్యవాదాలు. 25వ వార్డులో ఈ సాయిబాలజీ ఎన్క్లేవ్లో అన్నదానము నంబర్స్ కూడా వేయడం జరిగింది. ఏదైతే స్టార్టింగ్లో 2020లో ఎలక్షన్స్కి వచ్చామో అప్పుడు ఈ యొక్క కాలనీ వాసులు చాలా నాకు దగ్గరుండి ప్రతి ఇంటికి వెళ్ళడానికి కానీ అంటే చాలా సహకారాలు చేయించారు, సపోర్ట్ చేసిండ్రు. అంటే ఎట్లా చెప్పాలంటే నాకు ఒక పుట్టినిల్లాగా అయిపోయింది ఈ కాలనీ. చెప్పాలంటే ప్రతి ఒక్కరు తాతగారు, ముఖ్యంగా తాతగారు కానీ జయవీర్ గారు కానీ ప్రతి ఒక్కరు కాలనీ వాసులు మా ఎంబడి ఉండి ఎలక్షన్ అప్పుడు క్యాన్వాసింగ్ కానీ ఏది కానీ మంచి సపోర్ట్ తోటి ఘన విజయంతో మమ్మల్ని ఫస్ట్ గెలిపించడం జరిగింది. కాబట్టి ముందుగా చైర్మన్ అంటే తర్వాత అయ్యాను కానీ ఫస్ట్ ఈ వార్డు కౌన్సిలర్ని కాబట్టి, అది కూడా 25వ వార్డు వీరందరి సహకారాలతో నేను అయినాను కాబట్టి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా దుండిగల్ మున్సిపాలిటీలో చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ముందుకు పోతా ఉన్నాయి. సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ, ఇంకా వైకుంఠధామం కానీ ఏదైతే మన సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో, ఇంటిగ్రేట్ మార్కెట్ కానీ, వైకుంఠధామం కానీ, ప్రతి ఒక్కటి కూడా అనే ఇనిషియేటివ్ తోటి ముందుకు పోతా ఉన్నాము. ప్రతి ఒక్కటి అభివృద్ధి చేస్తూ ఉన్నాము. ఇంకా చూసినట్టయితే మనం అంటే అన్నిటితో పాటు అన్ని కాలనీలు మళ్ళీ వార్డ్స్తో పాటు మా ఒక వార్డ్ని కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ దుండిగల్ మున్సిపాలిటీని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరిగా, సరే, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులు చాలా ఆరోపణలు చేస్తారు. మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత సుమారు 2 ఏళ్ళు కావస్తుంది. ఈ 5 ఏళ్లలో దుండిగల్ మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దటమే మీ లక్ష్యం అనుకోవచ్చా? ఎందుకంటే ప్రతిపక్షాలు ఏంటండి చెప్తానే ఉంటారు, వాళ్ళు చేయడానికి చేత కాదు కానీ చెప్పడం అంటే వాళ్ళు చెప్తారు. కాకపోతే మనకు కావాల్సింది ఏంటంటే ఆ ఒక నాయకుడు అంటే ప్రజల్లోకి ఎట్లా పోతున్నాడు, వాళ్ళ సమస్యలు ఎట్లా తీరుస్తున్నాడు, అది ముఖ్యం. అది ప్రతిపక్షమా, టీఆర్ఎస్ పార్టీయా, బీజేపీయా అని కాదు, ప్రజలను మమ్మకమై ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి ఎవరైతే సహకారాలు మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో వాళ్ళనే ప్రజలు కోరుకుంటారు. అది ఏ పార్టీ అంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చాలామంది మనకు గెలిచిన కౌన్సిలర్ కూడా చాలామంది టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. మన దుండిగల్ మున్సిపాలిటీని ఇంత అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు పోతున్నామంటే దానికి
దానికి కారణం కూడా మాకు టిఆర్ఎస్ కార్యకర్తలు ప్లస్ అట్లాగే మనకు కౌన్సిలర్లు ఎందుకంటే కౌన్సిలర్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు బడ్జెట్ పెట్టాలంటే ఒకరితో అయ్యేది కాదు మొత్తం మనం కౌన్సిల్లో తీర్మానం చేసుకొని చెప్పాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరికీ సమానంగా అరణిగల్ మున్సిపాలిటీ పరంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు కూడా మాకు సపోర్ట్ చేసి అందరూ మా వెనుక ఉన్నారు కాబట్టి ఈ విజయం మాకు అవుతుంది అందుకు ముఖ్యంగా కారణం ఏంటంటే ఇప్పుడు అందరు కౌన్సిలర్లు అందరూ ఉన్నారు మన సీఎం కేసీఆర్ గారు కూడా కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్నాయి అవి చేస్తున్నారు కాబట్టి మేము ప్రజల్లో అవి తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు కూడా ఇంత గొప్ప కారణం అంటే మనకు ఒక గొప్ప స్థానం ఇచ్చింది అంటే ముందు కేసీఆర్ గారే ఎందుకంటే ఆయన చెప్పిన పథకాలను మేము ముందుకు తీసుకుపోయి ప్రజల్లోకి తీసుకుపోయి చేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఇంత ఆదరణ ప్రజల్లోకి కలుగుతుంది కాబట్టి ముఖ్యంగా మన కేసీఆర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినందుకు చాలా సంతోషంగా ఉంది అది మళ్ళీ మా ఒక పార్టీ అధ్యక్షుడు అయినందుకు ఇంకా సంతోషంగా ఉంది చూస్తున్నాం మేము కూడా చాలా కాలనీలకు వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు ఏమున్నాయంటే ఉత్సాహంగా గణేషుని పెడుతూ ఉన్నారు కానీ కనీసం అక్కడ ధూపదీపాలు పెట్టలేని పరిస్థితులు మేము చూసాం చాలా చోట్ల సో ఇక్కడ చాలా అద్భుతంగా ఇక్కడ కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయి ఎట్లా అనిపిస్తుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత అది బాగా అనిపిస్తుంది అండి ఇక్కడ గతంలో జయవీరు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని ఇండ్లే ఉండే అప్పటి నుంచి వీళ్ళు నాయకుని పెట్టడం స్టార్ట్ చేశారు మళ్ళీ ఈ రోజుకు 10 సంవత్సరాలు జరుగుతున్నది దీపదీపాలు అన్నీ ఇక్కడ సక్రమంగానే చేస్తారు వీళ్ళు అందులో అందరినీ కూడా గ్రామ ప్రజలను కలుపుకొని కాలనీకి అభివృద్ధి కూడా కోరుకుంటుంటూ ఉంటారు ఇట్లా అయితే గణేష్ నిమజ్జనానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో శంభిపూర్ కృష్ణ గారు కూడా ఇక్కడికి వచ్చి గణనాయకుడిని దర్శించుకున్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేయండి అన్న మీ సహాయ సహకారాలు చాలా ఉన్నాయని చెప్పి కాలనీ వాసులు ఉదయం నుంచి చెప్తూ ఉన్నారు ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్గా మల్లంపేటే కాకుండా దుండిగల్ వ్యాప్తంగా మీరు గణేష్ విగ్రహాల దగ్గరికి వెళ్తున్నారు ఆ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి పూజలు ఏ విధంగా సాగినాయి వినాయక చవితి సందర్భంగా 11 రోజులు మరి ప్రతి వార్డులో చాలా వినాయకులను ఏర్పాటు చేయడం చాలా సంతోషం దాంట్లో నన్ను ఆహ్వానించడం చాలా హ్యాపీ వినాయకుని దయ వల్ల అందరూ కూడా ప్రజలు బాగుండాలని ఈరోజు నన్ను బాలాజీ ఎన్క్లేవ్ గారికి ఆహ్వానించిన కమిటీ సభ్యులకు కాలనీ వాసులందరికీ పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పుడు కలిసికట్టుగా ఉండి మరి దేవుని నిలబెట్టడం ఒకటి చాలా పెద్ద ఎత్తున చేస్తారు ఇక్కడ నేను గత 3 సంవత్సరాలుగా వస్తున్నాను కంటిన్యూస్గా ఇట్లానే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను కృష్ణవేణి గారు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత ఈ కాలనీ చాలా అభివృద్ధి చెందిందని చెప్పి కాలనీ వాసులు చాలా ఆనందంగా చెప్తున్నారు ఇందాక కృష్ణవేణి గారు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అదే గుర్తు చేస్తున్నారు పెద్ద ఎత్తున రోడ్లు పూర్తవుతున్నాయి ఏదన్నా ఒక సమస్యను మీ దగ్గరికి తీసుకొస్తే సానుకూలంగా స్పందిస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఈ సహకారం ముందు ముందు ఉండబోతుందా అనేది నా ప్రశ్న ఖచ్చితంగా ముందు ముందు ఉంటుంది ఈ మున్సిపల్లో ప్రతి వార్డులో కూడా అన్ని వార్డులలో అందరి కౌన్సిలర్ సహకారంతో బాగా అభివృద్ధి చేస్తున్నాము ఈ కాలనీ మీద ఇంకా ఎక్కువ ప్రత్యేక దృష్టి ఉంటుంది ఎందుకంటే వారు మాకు సేవ చేసే భాగ్యం కల్పించి మరి వారు వచ్చి మాకు ఏమి వద్దు కాలనీ అభివృద్ధి జరుగుతూ చాలని ఎలక్షన్లలో పోటీ వేయించడం వారే మా ఇంటికి వచ్చి మా వైఫ్ని కృష్ణవేణి గారిని పోటీ వేయించి భారీ మెజార్టీతో గెలిపించినందుకు ఈ కాలనీ వాసులకు ఎప్పుడూ రుణపడి ఉంటాము ఖచ్చితంగా అభివృద్ధిలో మాత్రం ఈ వార్డు మీద ప్రత్యేక దృష్టి ఉంటుంది Thank you.
ఎస్ ప్రస్తుతం మనం మల్లంపేటలో ఉన్నాం. మల్లంపేటలోని శ్రీ సాయి బాలాజీ ఎన్క్లేవ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుమారు 10 సంవత్సరాలుగా ఇక్కడ గణేష్ ఉత్సవాలు వైభవంగా సాగుతూ ఉన్నాయి. అయితే ఈ ఏడాది 10వ ఏడాది ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమం జరిగింది. మహిళల దాండియా కోలాట ఆటల తర్వాత గణేషుడు నిమజ్జనానికి సిద్ధమవుతూ ఉన్నాడు. అయితే రూట్ మ్యాప్ ఏ విధంగా ఉంది, ఈ 10 రోజులు ఉత్సవాలు ఏ విధంగా సాగాయి అనేది, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు కాలనీకి సంబంధించిన పెద్దలంతా ఉన్నారు. చాలా యూనిటీగా కనిపిస్తున్నారు. మనం ఉదయం వచ్చాం ఈ కాలనీకి, ఎటువంటి పొరపొచ్చాలు లేకుండా సుమారు 9 రోజులుగా వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించారు. ఈరోజు కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా జయవీర్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాలనీ ప్రెసిడెంట్గా ఉన్నారు, మేము కూడా చాలా కాలనీలకు వెళ్ళినప్పుడు ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితి ఉంటుంది కాలనీ మెంబర్స్ మధ్య. మీ దగ్గర అటువంటిది ఏమీ లేదు, పక్కా ప్రణాళికతో మీరు ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు, ఎట్లా అనిపిస్తుందండి? చాలా సంతోషంగా ఉందండి. ప్రస్తుతం ఏంటంటే, ముందుగా మా కమిటీ సభ్యులకి అదేవిధంగా కాలనీ వాసులందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాల నుండి కూడా స్వచ్ఛందంగా అందరూ కూడా ముందుకొచ్చి, మాది ఒకటే స్లోగన్, వీఆర్ వన్ ఫ్యామిలీ, మేమంతా ఒకటే కుటుంబం సాయి బాలాజీ అంక్లేవ్. అదే మా ఫస్ట్ నుండి కూడా 2011లో మేము అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. 2011 నుండి కూడా ఇప్పటి వరకు కూడా అందరం కూడా ఒకటే మాట మీద ఒకటే బాటలో నడుచుకుంటూ కాలనీ అభివృద్ధి చేసుకుంటూ, ఏ కార్యక్రమం అయినా సరే ఏదున్నా సరే అది మంచి అవనవని చెడు అవనవండి, అంటే చెడు మీన్స్ ఇన్ ది సెన్స్ ఎవరైనా ప్రాణాపాయం కానీ ఎవరికైనా సహాయ సహకారాలు కానీ అందించుకుంటాం కానీ ఒక్కొక్కరికి హెల్ప్ చేసుకుంటంలో కూడా మేమందరం కూడా అంటే ఒకే మాట మీద ఒకే తాటి మీద ఉండి ఈ కాలనీని ఇంతవరకు మేము వచ్చేసరికి ఇక్కడ రోడ్లు కానీ లైట్స్ కానీ ఎటువంటి సౌకర్యాలు లేకున్న టైంలో 2011లో మేము ఇక్కడికి వచ్చాము. 2009లో వచ్చాము. 2011కి మేము ఒక కమిటీ కింద ఒక అసోసియేషన్ కింద ఫామ్ అయ్యి ఫస్ట్ వినాయక చవితి చేయడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా కొత్తగా వచ్చిన వారు కానీ ఆ 10 సంవత్సరాల నుండి కొత్తగా వచ్చి మా అసోసియేషన్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సార్ మీరు చేసే కార్యక్రమాలన్నీ బాగున్నాయి, మనం అందరం కూడా కలిసి ముందుకెళ్దాం, మనం అందరం కూడా మంచిగా చేద్దాం అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం గత 2 సంవత్సరాలు కూడా కరోనా వల్ల మనం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయాం. దేవుడి దయ వల్ల ఏంటంటే ఈ కరోనా కూడా, ఈ వినాయకుడి ద్వారా మా కోరిక ఏంటంటే ఈ కరోనా అనేది మళ్ళీ జనాలపైకి రాకుండా అందరూ కూడా ఆయురారోగ్యంలో బాగుండాలని, మా కాలనీ అభివృద్ధి చెందాలని, అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సరం 400 నుండి 500 ఫ్యామిలీల వరకు ఈ కాలనీలో ఉన్నారు, అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించండి అని చెప్పి ఒక కమిటీని ఏర్పాటు చేయమని చెప్తే ఇమీడియట్గా మేము ఒక కమిటీని ఫామ్ చేసి దానికి అధ్యక్షులుగా జనార్దన్ రెడ్డి గారిని, అదేవిధంగా వెంకటరెడ్డి గారిని, అలాగే ప్రదీప్, ఇలా ఆదిత్య, ఇలా ఒక 20 మంది వరకు కూడా ఒక కమిటీ, చిరంజీవి గారు, నెక్స్ట్ వచ్చేసరికి మోహన్ రావు గారు, చంద్రశేఖర్ గారు, ఆదిత్య, అట్లా రామకృష్ణ గారు, అందరూ కూడా, శ్రావణ్ గారు, ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి రాత్రి అనక పగలనక ఈ కార్యక్రమాన్ని ఈ వర్షంలో కూడా ఇంత విధంగా ఇప్పటి వరకు కూడా నా కాలనీలో ఇక్కడ కూర్చొని అనౌన్స్ చేస్తుంటే అందరూ మెసేజ్లు పెడుతున్నారు. మీ కమిటీ వారు ఏర్పాట్లు కానీ అదేవిధంగా భోజనాలు కానీ అన్నదాన కార్యక్రమాలు కానీ చాలా ఘనంగా నిర్వహించారండి, చాలా సంతోషం. ఇలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో జరుపుకోవాలని చెప్పి అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇదే విధంగా జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇంకో విన్నపం ఏంటంటే, ఒక కార్యక్రమం చేస్తే ప్రతి ఒక్కరిని కూడా భాగస్వాములు చేయాలి. ఆ ఉద్దేశంతో మేము ప్రతి ఇంటికి ప్రతి గడపకి వెళ్ళాము, విరాళాలు అడిగాము, తీసుకున్నాము. ఎందుకు అంటే వాళ్ళకి ఒక బాధ్యత ఉండాలి, దేవుని భక్తి ఉండాలి. అట్ ది సేమ్ టైం ఏంటంటే కాలనీలో కూడా మనం ఒక మెంబరు, మనకు ఒక బాధ్యత ఉండాలనే ఉద్దేశంతో విరాళాలు సేకరించడం జరిగింది. ఆ విరాళాలకు సంబంధించి కూడా కమిటీ వారు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రతిదీ కూడా లెక్క రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ ప్రతిదీ కూడా అందరికీ కూడా వివరిస్తారు. మళ్ళీ మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన కమిటీ వారికి, అదేవిధంగా కాలనీ వారికి, ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మా యూత్ సిద్ధార్థ్, నిశాంత్, జస్వంత్, అశ్వంత్ ఇలాంటి వాళ్ళు పెద్ద ఇప్పుడే యూత్ అని, మేము వచ్చినప్పుడు కాలనీ చిన్నపిల్లలు 1వ క్లాస్ 2వ క్లాస్ చదువుతూ ఉన్నారు, ఇప్పుడు డిగ్రీలు ఇంజనీరింగ్లోకి వచ్చారు. వీళ్ళందరూ కూడా నైట్ రాత్రి అంతా కూడా వాళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. ఈ వర్షంలో ఏంటంటే 2-3 చోట్ల షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, సామాన్ షిఫ్ట్ చేయడం కానీ ఏర్పాట్లు చేయడం కానీ అన్నీ కూడా అందరూ కూడా చాలా సహకరించారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత ఘనంగా అవుతుందని కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉన్నాం. అందరికి కూడా మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ పెద్ద వర్షం పడుతుంది, మేము కూడా అనుకున్నాం ఎట్లా భోజనాలు పెడతారు, ఈ రోడ్డు మీద టెంట్ వేశారని. కానీ మీరు సడన్గా ఒక అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ చేశారు, పక్కనే అపార్ట్మెంట్ వాళ్ళు కూడా మీకు సహకరించారు అనుకోవచ్చు, ఎట్లా ఏం చెప్తారు? యాక్చువల్ ఏంటంటే రాత్రి 2 వరకు కూడా ఈ వర్షం ఇలాగ పడుతూనే ఉంది. మండపంలోనే కూర్చున్నాం మేము అందరం కమిటీ వాళ్ళం. ఏం చేయాలి, రేపు పొద్దున్న ప్రతి ఒక్కరు పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, ఇబ్బంది పడతాం, ఎట్లా అని చెప్పని ఆలోచించి
सड़न ऐडिया वी ओके मैं विष्णुश्रेष्ठ रेसीडेंसी कॉलनी मेबर्से का प्रति अपार्टेंट अंदर और अंदर ओपीनियन रात्रि रात्रि रर की श्रावण गारी फोन अपार्टेंट संबंधी वार फोन राजेंद्र रेड्डी गारी फोन बाबू इधी पैस्थिंटे ओके ओके सर दाने इबंध पड़ू अपार्टेंट एर संपूर्ण वाको कार्यक्रम घन मुगे वालू सपोर्ट चला सतोषक विषय अदे मा यूनिट की इधक निदर्शन एमएलसी सेंबीपूर राजु गारु कॉलनी की संबंधी उत्सवाल की आये सपोर्ट आये रेकपोना आये मेसेज आये सदेशा कॉलनी वासल की द्वारा पंपस्तर एम चार सेंबीपूर राजु गार ऐक्चुअली मैं गत रोजल कम सार कलवाना एमएलसी गार आने टूर कलवोजु मार्निंग कलव जरिए आने इंदाक सेंबीपूर राजु गारु तम्मुडु कृष्ण गारु वच्चिनप्पुडु एमएलसी गारु तम्मुडु अन्नय्य गारु वेरे मीटिंग पार्टी मीटिंग वेल्लडं जरिगिंदि ईवनिंग निमज्जनं टाइम की मैं वस्तां कंपलसरी गत मूडु ऐदु संवत्सराल नैन एमएलसी अयिन दग्गर नुंडि कूडा प्रति संवत्सरं मा कालनीकि वच्चि विनायकुडिनि दर्शिंचुकोनि मा अंदरिकि कूडा सपोर्ट चेस्तू ई रोजु वरकु ई कालनीलो ई स्थितिलो उंदि अंटे मेमु वच्चिन रोजुकि ई रोजुकि कूडा चाला मार्पुलु उन्नायि రోడ్స్ కానీ లేదా లైటింగ్ కానీ లేదా ఇంకోటి కానీ చాలా అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉన్నాం. మేమందరం కూడా మాక్సిమం ఏంటంటే ఇక్కడ ప్రతి ఆంధ్ర తెలంగాణ సెటిలర్స్ ఇతర రాష్ట్రాల వాళ్ళు అందరూ ఉన్నారు. కానీ ఏంటంటే మాకు ఈ విధంగా ఎమ్మెల్సీ గారి నుండి సపోర్ట్ వస్తుందని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఏంటంటే ఆయన మమ్మల్ని మటుకు చాలా ఆదరిస్తారు. ఎప్పుడు వెళ్ళినా సరే ఎంతమంది ఉన్నా సరే పిలిచి సాయి బాలాజీ అంకుల్ వాళ్ళు వచ్చారు ఏంటి మీ ప్రాబ్లం ఏంటని అడిగి మాకు అదే విధంగా కృష్ణ గారు కూడా చెంపూర్ కృష్ణ గారు ఏ టైంలో అయినా సరే ఎప్పుడైనా సరే అదే విధంగా చైర్మన్ గారు ఊర్లో ఉన్న నలుగురు కౌన్సిలర్లు కూడా మాదే సంకటేశం గారు అదేవిధంగా హనుమంతు గారు ఆంజనేయులు గారు ఆనందస్వామి గారు వీళ్ళందరూ కూడా మంచిగా మాకు సపోర్ట్ చేసి ఈరోజు మా కాలనీలో దాదాపుగా 3.5 కోట్లు ఖర్చు పెట్టి డ్రైనేజ్ సిస్టమ్ కానీ రోడ్స్ కానీ వేయటం జరిగింది. అదేవిధంగా ఏంటంటే ఇందాక కూడా ఆయన అన్నదానం జరుగుతూనే ఉంది. జయగిరి గారు ఇంకెన్ని రోడ్లు పెండింగ్ ఉన్నాయి ఏమున్నాయి ఎప్పుడు చేద్దాం ఏం చేద్దాం ఎలా చేద్దాం మన కాలనీ ఒక ఆదర్శ కాలనీ కింద తీర్చుదాం ఎలక్షన్లో మీకు నేను వాగ్దానం చేస్తున్నాను దానికి కట్టుబడి ఉన్నాను. మీకు కావాలి ఏ విధంగా సహాయం కావాలి ఇంకా ఏమున్నాయి పెండింగ్ వర్క్స్ అన్నీ చెప్పండి. ఆయన భోజనం చేస్తూ కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఏంటంటే ఫస్ట్ నుండి ఆ విధంగా సపోర్ట్ చేసి వాళ్ళని గెలిపించుకున్నాం. ఆ విధంగానే ఏంటంటే మామూలుగా మన ఓటు హక్కు అనేది మన అభివృద్ధికి తొలిమెట్టు అవుతుందండి. ఆ ఓటు హక్కుని వినియోగించుకున్నాం. అదే విధంగా వాళ్ళకి సపోర్ట్ చేసి గెలిపించుకున్నాం. ఈ రోజున ఆ ప్రతిఫలం ఆ ఫ్రూట్స్ అనేవైతే మేము ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మటుకి చాలా హర్షించదగ విషయం. మేమందరం కూడా వాళ్ళకి హర్షధ్వానాలతో మేము వాళ్ళకి మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం. ప్రత్యేక ధన్యవాదాలు. అది మీరు చెప్పిన మాటలన్నీ అభివృద్ధి రూపంలో ఈ రోడ్ల రూపంలో మాకు కనిపిస్తున్నాయి. మేము కూడా 4 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చాము. కొంచెం అధ్వానంగా బండి మీద నుంచి పడిపోయి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. ఎంతో అంత అభివృద్ధి అయింది అనుకోవచ్చు. అయితే చాలా నియోజకవర్గాల్లో కాలనీ ప్రెసిడెంట్లని ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు చైర్మన్లు గంటలు గంటలు వెయిట్ చేపించే పరిస్థితులు మా కళ్ళారా మేము చూస్తూ ఉన్నాం. మీకు అటువంటి ఇబ్బంది ఏమి లేదని అనుకుంటున్నా, నిజమే అనుకోవచ్చా? ఇప్పుడు వరకు లేదండి. అది ఇప్పుడు వరకు ఫస్ట్ నుండి కూడా ఆయన ఎమ్మెల్సీ గారు ఏంటంటే మమ్మల్ని కనపడిన వెంటనే మేము బయట నుంచునే వాళ్ళం. కనపడగానే ఏం జయగిరి గారు ఏం ప్రెసిడెంట్ గారు ఇటు వచ్చారని చెప్పి పిలవటం లోపలికి పిలిచి మాట్లాడటం అదేవిధంగా కృష్ణ గారు కూడా కృష్ణవేణి గారు కూడా మేము ఆఫీస్కి వెళ్ళినా సరే రిసీవ్ చేసుకుంటాం. మాతో ఏంటంటే ఫస్ట్ నుండి ఉన్న అనుబంధం ఆవిడ ఇందాక మాట చెప్పారు నాకు పుట్టినిల్లు అయిపోయింది సాయి బాలాజీ అంకులేవు అని చెప్పి. దానివల్ల ఏంటంటే మాకు ఆవిడ వచ్చినప్పుడు ఏంటంటే ఎలక్షన్ టైంలో కాలనీ వాళ్ళందరూ ఒకటే మాట మీద మేము రాజకీయంగా మాట్లాడట్లేదు, దేని గురించి మాట్లాడట్లేదు. మేము ఆ రోజున మా కాలనీ అభివృద్ధి కోరుకున్నాం, వారికి మేము ఓట్లు వేసాం, గెలిపించాం. మా కాలనీ వాళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. పార్టీ పరంగా పార్టీ అతీతంగా మాట్లాడుతున్నాను నేను. టీఆర్ఎస్ అని కాదు, బీజేపీ కాదు, తెలుగుదేశం కాదు. కానీ ఏంటంటే ఈ విషయంలో మన కాలనీలో డిఫరెంట్ డిఫరెంట్ పార్టీస్ వాళ్ళు ఉన్నారు. కానీ కాలనీ అభివృద్ధి గురించి అని చెప్పి అందరూ కూడా ఆ పార్టీలను పక్కన పెట్టి మనమందరం కాలనీ అసోసియేషన్ ఒకళ్ళని డిసైడ్ చేశారు. వాళ్ళకే మనం సపోర్ట్ చేసి గెలిపించాలని చెప్పి ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లో కూడా 2013లో అనంతస్వామి గారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా ఆయన మాకు సపోర్ట్ చేశారు. సెకండ్ ఇప్పుడు ఎంపీటీసీ గారిని మాధవ సంకటేశం గారిని గెలిపించుకున్నాం. తర్వాత మన చైర్మన్ గారిని 25వ వార్డు నుంచి మా వార్డు నుండి నిలబడి మేము గెలిపించుకుంటాం. ఆవిడే మాకు చైర్మన్ అవ్వడం అనేది మాకు ఒక మంచి అవకాశం, అభివృద్ధి చేసుకుంటాం అనేది మా ఉద్దేశం. రెడ్డి గారు, చాలా వైభవంగా ఉత్సవాలు సాగుతూ ఉన్నాయి. 40 ఫ్యామిలీలతో మొదలైంది 9 ఏళ్ల క్రితం. ఈరోజు 400 ఫ్యామిలీలు అయినాయి. ఇంతింటాయి ఒత్తుడింటాయి అన్నట్టుగా మీ ఉత్సవాలు పెరుగుతూ ఉన్నాయి. అందరూ మీకు సహకరిస్తున్నారు అనుకోవచ్చు. ఎట్లా సాగినాయి, ఏం చెప్తారు? నా పేరు జనార్దన్ రెడ్డి అండి. గత 9 సంవత్సరాల నుంచి కాలనీలో వినాయక ఉత్సవాలకు పర్మనెంట్ షెడ్ అనేది లేకుండా ఉండేది.
అక్కడ గతంలో ఏదైతే షెడ్ ఉందో అది వేరే వాళ్ళ స్థలంలో బిగించి అక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కాలనీకి సంబంధించి పర్మనెంట్ షెడ్ గురించి కమిటీ వేసుకోవడం జరిగింది. ఈ కమిటీ వేసుకున్న తర్వాత దీనికి పర్మనెంట్గా ఒక షెడ్ అయితే ఉండాలి. కాలనీ పెద్దది, ఇందులో కొత్త కొత్త వారు రావడం జరుగుతూ ఉంది. వాస్తవంగా గత 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఉత్సవాలకు ఈ ఇయర్ జరుగుతున్న ఉత్సవాలకు తేడా కనిపించాలి. ఎందుకంటే చాలామంది కొత్త వారు ఉన్నారు, ఉత్సాహవంతులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళ సలహాలు తీసుకోవాలి. అంటే కొంచెం ఏదైనా ఈ వర్షం ఒకటి ఇలాంటి సమయంలో మేము గతంలో జరిగిన కొన్ని సంవత్సరాల నుంచి జరిగిన అన్నదాన కార్యక్రమానికి ఈ సంవత్సరం అన్నదాన కార్యక్రమానికి 400 to 500 to 600 వరకే ఉండేది. ఈసారి 1500 వరకు మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. టోటల్ డోర్ టు డోరు ఇన్విటేషన్ ఇవ్వడం కానీ, అన్నదానానికి కానీ, పూజా కార్యక్రమాలకు కానీ పాల్గొనడానికి, ఇట్లాంటి కార్యక్రమాలు నడిచి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చెప్పి గతంలో ఇన్ని సంవత్సరాల నుంచి జరిగిన దానికి ఈ సంవత్సరానికి డబల్ టు త్రిబుల్గా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. వర్షం రావడం ఒకటి, ఎవరు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రతి ఒక్కరూ మేము ఏదైతే అన్నదాన కార్యక్రమం జరుపుతూ ఉన్నామో ప్రతి ఒక్కరూ భోంచేయాలి, ఇది దేవుడి ప్రసాదంగా స్వీకరించాలి అనే ఆలోచనతో మా కమిటీ ఈ గత 10 రోజుల నుంచి ఈ ఉత్సవాలకు సంబంధించిన కార్యక్రమాల్లో పగలనకరియనక కష్టపడుతూ ప్రతి ఒక్కరూ జాబులు ఉన్నా కూడా మధ్యలో టైం స్పెండ్ చేసుకుంటూ ఎవరికి వీలైనంత వారు ఉన్నంత వరకు వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి కాలనీ వాసులకు, పెద్దలకు, పిల్లలకు, నాతోటి సహచరులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అంటే ఈ కాలనీకి సంబంధించి సరే ఉత్సవాలు వచ్చినప్పుడు రాజకీయాలు ఏముండవు, పార్టీలకు అతీతంగా నాయకులు కూడా ఇక్కడికి వచ్చి గణేషుని దర్శించుకున్నారు, మున్సిపల్ చైర్మన్ కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకున్నారు, వాళ్ళ సహాయ సహకారాలు ఎప్పుడు ఈ కాలనీకి ఉంటాయని చెప్పి వాళ్ళు ఇందాక చెప్తూ ఉన్నారు. ఎట్లా ఉందండి, ఎవరెవరు వచ్చారు, ఎట్లా ఉంది? ప్రస్తుతానికి జరగిన పార్టీలకు అతీతంగా ఈ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసిన పార్టీలకు అతీతం. యాక్చువల్గా మన మున్సిపల్ చైర్మన్ గారు కూడా చాలా అప్రిషియేట్ చేశారు, వాళ్ళని కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ షెడ్ గురించి డాకా శ్రీనివాస్ రెడ్డి గారు ప్లస్ మన జనార్దన్ రెడ్డి గారు ఉండి పర్మనెంట్ షెడ్ ఒకటి ఆలోచనతో మన కాలనీ వాసులకు కొందరు నచ్చింది నచ్చకపోవచ్చు, ఉన్నవాళ్ళు అయితే చాలామందిలో ఈ షెడ్ గురించి అయితే పర్మనెంట్ షెడ్ గురించి అయితే వీళ్ళని అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత మన జయవీర్ గారు కానీ జనార్దన్ రెడ్డి కానీ వీళ్ళ ఆధ్వర్యంలో ఒక టీం ఏర్పాటు చేసుకొని మేము దిగ్విజయం చేయాలని ఒక దురుద్దేశంతో మేము ముందుకు వచ్చి కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో మేము పనిచేస్తున్నాం. ఈ కాలనీ వాసులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు చెప్తాను. సార్ ఏం చెప్తారు, యువకులంతా ఉత్సాహంగా అక్కడ నిలబడ్డారు, మహిళలు ఉన్నారు, అన్ని రకాల జనాలు ఇక్కడే ఉన్నారు అనుకోవచ్చు, ఎట్లా అనిపిస్తుంది? చాలా అద్భుతంగా మీ కాలనీలో ఈ ఉత్సవాలను చూస్తూ ఉన్నాం. నేను 1 సంవత్సరంన్నర క్రితం నుంచి ఈ కాలనీలో నివాసం ఉంటున్నాను. అప్పటికి వచ్చినప్పుడు కానీ ఇప్పటికీ ఈ కాలనీ చాలా మారిపోయింది డెవలప్మెంట్ పరంగా చూసినా. అలాగే వినాయక ఉత్సవ కమిటీ నేను లాస్ట్ ఇయర్ చూశాను, లాస్ట్ ఇయర్ కరోనా వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడినవి. ఈ సంవత్సరం మాత్రం టోటల్ కాలనీ మొత్తం పార్టిసిపేట్ చేశారు, వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్. రామశంకర్ గారు ఎట్లా అనిపిస్తుంది? సంతోషంగా ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం గణపతి ఉత్సవాలు జయవీర్ గారి ఆధ్వర్యంలో, జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా ఆనందంగా హ్యాపీగా జరిగాయి. వర్షం కొద్దిగా ఇబ్బంది పెట్టినా సరే అందరూ దగ్గర 1500 మంది వచ్చారండి. ఈ సంవత్సరం మంచిగా హ్యాపీగా ఈ ఉత్సవాలు జరుపుకున్నాం, వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నానండి. జయవీర్ గారు పేరు చెప్తున్నారు, రెడ్డి గారు పేరు చెప్తున్నారు, మీరందరూ సహకరిస్తేనే వాళ్ళు ఇంత అద్భుతంగా చేయగలుగుతారు. రాబోయే రోజుల్లో కూడా మీరు ఇంతే సపోర్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. వినాయక ఉత్సవ కమిటీ అనేది ఈ ఇయర్ ఫామ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మేము ఒక 25 మంది వరకు ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అనేది ఇంకొక దాని స్ట్రెంగ్త్ డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ కూడా ఎవరైతే కొత్తగా వస్తారో, పాత వాళ్ళు ఉన్నారో, అందరిని కూడా కలుపుకుంటూ స్ట్రెంగ్త్ పెంచుకుంటూ ఇయర్ బై ఇయర్ ఇంకా మంచిగా ఇంకా 4 పెద్దవాళ్ళ సజెషన్ తీసుకొని ఇంకా బాగా జరుపుకుందామన్న ఉద్దేశంతోనే చేయడం జరిగింది. సో కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ ఇచ్చారు, ఎట్ ద సేమ్ టైం ఒక గ్రూప్గా ఫామ్ అయ్యాము, వినాయక ఉత్సవ కమిటీ గ్రూప్ అనేది. సో అందరూ కూడా ప్రతి విషయంలో సహాయ సహకారాలు అందించారు. సో చాలా సంతోషం అండి. ఈ సంవత్సరం ఏదైతే జరిగిందో నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా జరగడానికి మా వంతు ఏ విధంగా చేయగలుగుతామో ఖచ్చితంగా మేము చేస్తామండి. హుషారు కనిపిస్తున్నాయి ఇక్కడ కార్యక్రమాలన్నింటిలో, నీ పాత్ర ఉందని చెప్పి పెద్దవాళ్ళు అంతా చెప్తా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది గణేష్ ఉత్సవాలు? ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అన్న. అన్న వాళ్ళందరి సపోర్ట్తో, అందరి సహకారంతో ఇవన్నీ జరుగుతున్నాయి.
సో నిమర్జనానికి డాన్సులు గేమ్స్లు వేసేయడానికి సిద్ధంగా ఉన్నారా? తీన్ మార్ డప్పులు కూడా పిలిపిస్తున్నారు జయవీర్ గారు. అంతా ఎట్లా ఉంది, ఎట్లా ఉండబోతుంది? మొత్తం ధూమ్ధామ్ ఉంటుంది అన్న. ఈరోజు మొత్తం నైట్ అంతా హల్చల్ వెళ్తుంది. కాలనీకి సంబంధించి పెద్ద మనుషులంతా కూడా ఇక్కడే కుర్చీలు వేసుకొని కూర్చొని వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు, ఎలా అనిపిస్తుంది ఉత్సవాలన్నీ చూస్తుంటే? 12 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాను, చాలా బాగా జరుగుతున్నాయి. ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఇదే విధంగా జనార్దన్ రెడ్డి జయవీర్ గారి నాయకత్వంలో ఈ కాలనీ అభివృద్ధి చెందాలి. ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది, మహిళలందరూ ఒక దగ్గరికి వచ్చి కోలాటాలు దాండియాలతో ఈరోజు గణేశుణ్ణి నిమజ్జనానికి తీసుకెళ్తా ఉన్నారు. ఎట్లా అనిపించింది 9 రోజులుగా? చాలా ఆనందంగా ఉందండి. ఎప్పుడు బాగా మేము అందరం ఒకే కమిటీ ఇదిగా ఉంటాము. అందులో లేడీస్ అయితే మరి ముఖ్యంగా ఉంటాము. అది ఏది అన్నా చేయాలంటే ముందుకు వచ్చేస్తారు ప్రతి దానికి. మేము వెనక ఉండము ముందుండము అని అనుకోరు. ఏదైనా చేయాలంటే రెండనగానే నేను ఫోన్ చేస్తే చాలు, వస్తారు ప్రతి ఒక్కళ్ళు వచ్చేస్తారు. అది ఇదని అన్నిటికీ ముందుండి అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు దాండియా చేయాలన్నా మామూలు కోలాటం ఆడాలన్నా అన్నీ చేయాలన్నా వాళ్ళందరూ ఇటు మా చేయాలనగానే ముందుకు వచ్చారు, చేస్తారు ప్రోగ్రాంలు ఇవన్నీ. అది అట్లాగే మళ్ళీ వినాయకునికి ఏదైనా చేయాలన్నా మామూలుగా ప్రసాదాలకి ఏంటి ఏదైనా మామూలుగా పంచిపెట్టడానికి ఏంటి అన్నీ సమానంగా అన్నీ మామూలుగా చూస్తూ ఉంటారు. అన్నీ బాగానే ముందుంటారన్నమాట. రోజు పిల్లలు ఉన్నారు చాలామందికి, పిల్లల్ని స్కూల్కి పంపించడం బిజీ షెడ్యూల్ ఉంటుంది. కానీ ఈ నవరాత్రులు అప్పుడు సరదాగా మీరు సాయంత్రం ఇక్కడికి వచ్చి కోలాటాలు డాండియాలు ఆడుతూ చాలా చక్కగా జరిగింది అనుకోవచ్చు. ఎట్లా అనిపిస్తూ ఉంది? షెడ్యూల్ చేసుకుంటూ ఈవినింగ్ ఆ టైంకి రావాలి, పలానా టైంకి రావాలని ముందుగానే అందరూ అనుకుని ఆ టైంకి వచ్చి లలిత పారాయణం కానీ విష్ణు సహస్రనామాలు ప్రతి ఒక్కటి అన్ని విషయాల్లోనూ ముందుగానే కమ్యూనికేట్ అవుతూ అందరూ వచ్చి ఒక దగ్గర అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారన్నమాట. సో ముందు షెడ్యూల్ అనేది బాగా వేసుకుంటున్నారన్నమాట 9 డేస్. సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఉందండి. అంటే అది ప్రతి సంవత్సరం ఇలానే చేస్తాము. ఎవ్రీ ఇయర్ మేము వచ్చి 10 ఇయర్స్ అయ్యింది ఈ కాలనీకి. అప్పటి నుంచి కూడా వినాయకుని పెట్టిన దగ్గర నుంచి కంటిన్యూగా 6 కల్లా వచ్చి మేము లలిత చదవటం కానీ ఏదైనా కానీ ప్రసాదాల విషయంలో కానీ రేపు నేను తీసుకొస్తున్నాను ఈరోజు నువ్వు తీసుకురాని అనుకోవటం, ప్రసాదాలు పంచే విషయంలో కానీ అందరం ఇక్కడ అందరం సపోర్ట్గా ఉండి బాగానే అందరం హ్యాపీగా చేసుకుంటున్నామండి. ఒక ఫ్యామిలీలో మెంబర్స్లా కలిసిపోయి బాగా హ్యాపీగా ఉంటున్నాం. చిన్న పిల్లలు కూడా ఉన్నారు చాలా హ్యాపీగా ఎంజాయ్. ఏంటి కోలాటం, నీకు వచ్చా కోలాటం ఆడటం దాండి ఆడతా రాదా? మరి ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాను? మమ్మీ ఉందని వచ్చాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇది ఓవరాల్గా శ్రీ బాలాజీ ఎన్క్లేవ్కి సంబంధించి వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఇక్కడ ఉత్సవ కమిటీ ద్వారా సుమారు 10 ఏళ్లుగా ఉత్సవాలను కొనసాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత అద్భుతంగా కాలనీ వాసుల సహకారంతో గణేష్ నవరాత్రులను కొనసాగిస్తామని చెప్పి కాలనీ అధ్యక్షులు జయవీర్తో పాటు ఇక్కడ కాలనీకి సంబంధించిన పెద్దలంతా చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, దుండిగల్ మున్సిపాలిటీ నుంచి.